నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. సభ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో చార్లీ 3001 మూవీకి సంబంధించిన ట్రైలర్ రివ్యూ అండ్ రియాక్షన్ తీసుకొచ్చాము. చిన్న రివ్యూస్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళగానే ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ ట్రైలర్ చూసుకుంటే మాత్రమే 2 మినిట్ 24 సెకండ్స్ ట్రైలర్ అయితే వచ్చిందన్నమాట. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే వెన్నెల కిషోర్ గారిది పెద్ద కోర్ కాన్సెప్ట్ ఉన్నట్టుంది. సో స్టార్టింగ్లో చూసుకుంటే మన ఇండియా అండ్ పాకిస్తాన్ సంబంధించిన కొన్ని అగ్రిమెంట్స్ జరిగినాయి అనేసి చూపించారు. సో ఇక్కడ నాకు కొంచెం ఎడిటింగ్ కూడా కనిపించేసింది. సో పెద్దగా బడ్జెట్ ఏం లేదు, చిన్న బడ్జెట్ మూవీ కూడా పెద్దగా మనం కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ సడన్గా ఒక బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, తర్వాత మన వాళ్ళు కూడా కొన్ని ఏజెంట్ని ఏమంటారు స్పై ఏజెన్సీ తయారు చేయాలనుకుంటారు. సో దాంట్లోనే మనకి మన వెన్నెల కిషోర్ అయితే చూపిస్తారు, ఇట్లా పండుకొని ఉంటారు, ఆయన కరాటే క్లాస్ కూడా పడుకుంటారు అని అనిపించింది. దేవుడా 30 సెకండ్స్లో చూపించారు, బాగా అనిపించింది. సింపుల్గా ఉన్న దాన్ని నాశనం చేసి ఏమంటారు ఈజీగా ఉన్న దాన్ని కూడా గొడవలకు తీసుకొచ్చే రకం అన్నట్టు చూపించారు అన్నమాట. అవే సో పెద్ద కమెడియన్ ఎలా అయితే చూడాలో, ఎలా అయితే కామెడీ చూడాలో అన్నట్టు చూపించారు అన్నమాట. అవే స్టార్టింగ్ 1 మినిట్ దాకా కూడా ఏముండదు. సో ఐ థింక్ 1 మినిట్కి మనకి వీళ్ళని చూపించేసరికి ఇక్కడ మాస్క్ పెట్టుకొని ఉంటాడు. బాగుంది. ఒక సైడు ఏమంటారు ఇండియా కంట్రీ నేషన్ అని చూపి ఒక సైడ్ కామెడీ కూడా చూపించారు. సో హీరోయిన్ పర్లే ఏమంటారు సేమ్ మనకి స్పై మూవీస్ ఎట్లా చేస్తారో డబుల్ ఏజెంట్ అట్లనే చూపించారు. సో ఉండొచ్చు. సో కామెడియన్స్ మాత్రమే దీంట్లో కూడా చాలామంది ఉన్నారు. కానీ పెద్ద హీరోడే కామెడీ అయినప్పుడు మూవీ పెద్ద కామెడీ మూవీ లాగా అనిపించింది. కొన్ని సైడ్లో ఈ అమ్మాయి జీవితం అనిపించింది. హీరోయిన్ దుంకి కిక్ కొడుతుంది, దేవుడా క్రేజీ అనమాట. అవి క్రేజీకి అర్థం పర్థం ఏముండదు. దీంట్లో బ్రహ్మాజీ గారు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ మనడు కీబోర్డ్ దొంగ కొడతాడు. ఇట్లా కీబోర్డ్ దొంగ కొట్టినప్పుడు ఈ అమ్మ ఆ లెటర్స్ కూడా ఎట్లా వచ్చినాయంటే చూపించేటప్పుడు బర్జిన్ అనే లెటర్స్ వచ్చినాయి. ఏందండి ఆయన దాని ఏమనుకోవాలి అసలు ఏమనుకోవాలా ఎగ్జాక్ట్గా చూపించిండు. వర్డ్స్ కూడా వచ్చేటట్టు బాగా చూపించారు అన్నమాట. కానీ ఏమంటారు స్పై విత్ కామెడీ అండ్ కొన్ని డైలాగ్స్, మా అమ్మ కాదురా మన అమ్మ అనేసి కొన్ని డైలాగ్స్ ఉంటాయి కదా చిత్రపతి డైలాగ్స్. దాని తర్వాత టైటిల్ పడ్డాక కూడా ఇది కేజీఎఫ్ డైలాగు అంటే వైలెన్స్ 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 ఐ హేట్ వైలెన్స్ అనే కేజీఎఫ్ డైలాగ్ కూడా ఉంది కదా యష్ గారిది, అది కూడా మనల్ని ఇందా ఇంక్లూడ్ చేసిరు అన్నమాట. అవి అండ్ దాని తర్వాత మనది సెట్ కాదని చెప్పించారు. కానీ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ మూవీ వస్తారు కదా మార్చి 1 రోజున మూవీ థియేటర్స్లో అవైలబుల్ ఉందన్నమాట. అవి ఒకవేళ అయితే మీరు చూసుకోవాలి, మూవీ చూసుకోవాలంటే మీరు థియేటర్స్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్గా ఒక మంచి మూవీ అయితే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది మూవీ మీద, మీ ఒపీనియన్స్ ఏం కింద కామెంట్ చేయండి. అండ్ నాకైతే బాగా అనిపించింది. సో సింపుల్గా చెప్పుకోవాలంటే వెన్నెల కిషోర్ గారు కామెడియనే. సో ఈ మూవీ అయితే కామెడీబుల్ ఎంజాయబుల్ ఉంటుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో కామెడీ కోసం అయితే రావచ్చు. సో దీంట్లో వల్గారిటీ ఉందా ఏందనే ట్రైలర్ చూసినాక అయితే ఏం దుఃఖలు. కానీ స్టోరీ ఏందనేసి కోర్ స్టోరీ అయితే ఉందో ఆ ఎసెన్స్ అయితే కనిపించింది. ఏంటంటే ఒక స్పెషల్ ఏజెంట్ ఉన్నాడు, ఒక విలన్ ఉన్నాడు, బాంబ్ బ్లాస్ట్ చేస్తుండు. సో అతన్ని నిర్వీర్యం చేయడానికి లేకపోతే క్యాప్చర్ చేసుకోవడానికి వెన్నెల కిషోర్ అపాయింట్ చేశాను అన్నట్టు మనకు ట్రైలర్లో కనిపిస్తుంది. సో ఏం చేసిండు, ఏమైంది, దాంట్లో మధ్యలో ఉన్న కామెడీ ఏంది, ఎందుకు కామెడీస్ వచ్చినాయి, ఇంతమంది కామెడీ క్యారెక్టర్స్ ఎలా ఉన్నారు అని చెప్తే మనం థియేటర్లో చూసినాకనే మనకి ఎంజాయ్ అవుతుంది, మనం నవ్వు వస్తాము, ఎంజాయ్ చేసుకొని థియేటర్కి బయటకు వస్తాం అనుకుంటాం అది అన్నమాట. సో చూద్దాము మూవీ విషయంలో పబ్లిక్ టాక్ అండ్ రివ్యూ తీసుకొస్తాము, దానికోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.